సినీ నటుడు జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై టీ కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. కేసీఆర్ కు భజన చేసేందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ప్రజా సమస్యల అధ్యయనానికి తెలంగాణలోని 3 జిల్లాల పర్యటన సోమవారం నాడు ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించడం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు పవన్ కళ్యాణ్ పై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్ రెడ్డితో కలిసి గాంధీభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. విహెచ్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబులకు పవన్ ఓ తొత్తులా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారాయన. ఒకప్పుడు కేసీఆర్ తాట తీస్తానంటూ హెచ్చరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడేమో కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ కీర్తిస్తున్నారు. నిజంగా పవన్ భావించినట్లు తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ పాలన వల్ల సుఖ సంతోషాలతో ఉంటే ఆయన తెలంగాణలో పర్యటించడం దేనికి అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుంటే కేసీఆర్ అన్ని బాగా చేస్తున్నారని పవన్ ఎలా చెబుతున్నారు? ఈ అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేయాలన్నారు. ఇక పవర్ స్టార్ స్థాపించిన జనసేన పార్టీకి నిజంగా పవర్ ఉంటే ఆంధ్రాలో సత్తా చాటాలన్నారు. ఇక ప్రశ్నిస్తా అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ముందుగా కత్తి మహేష్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అజ్ఞాతవాసి చిత్రానికి 5 షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను పొగడతలతో ముంచెత్తారని, అసలు పవన్ కళ్యాణ్ కు తెలంగాణ గురించి ఏం తెలుసు అంటూ ప్రశ్నించారు. పవన్ జనసేనను మర్చిపోయి టీఆర్ఎస్ భజన సేనలా తయారయ్యారంటూ సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో తెలియాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.